వాలంటీర్ల సేవలు మరువలేనివని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేటలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. పార్టీకి బలం చేకూర్చిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థని ఆయన మండల పరిధిలోని వాలంటీర్ల సేవ పేరు పేరున అభినందించి సన్మానం చేశారు. జగ్గంపేట మండల కేంద్రంలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన వాలంటీర్ల గురించి మాట్లాడారు. వాలంటీర్లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం సరిపోకపోయినా సేవా దృక్పథంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. అనంతరం మండల పరిధిలోని వాలంటీర్లను సన్మానించి వజ్ర సేవరత్న పురస్కారాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఒమ్ని బిందుమాధవి రఘురామ్, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, కిల్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, ఏపీ సీడ్స్ డైరెక్టర్ ఈళ్ల అప్పారావు, డాక్టర్ రఘురాం, బండారు రాజా, గ్రామ సర్పంచ్ బచ్చల నాగరత్నం, ఈఓపీఆర్డి మూర్తి, జగ్గంపేట కాట్రాల్పల్లిలో కార్యదర్శులు వై గణేశ్వరరావు, వీరబ్రహ్మం, ఆయా మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ప్రత్యేకించి వాలంటీర్ల్ని గౌరవించడం పురస్కారం ద్వారా సేవా మిత్ర అవ్వచ్చు, సేవా రత్న, సేవా భద్ర ఇటువంటి మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం తప్ప మరొక కాదని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక సేవా దృక్పథంతో ఒక 70 నుంచి 50 ఇల్లుని వాళ్ళకి బాధ్యులుగా చేసి సేవ చేయండి అనేటువంటిది సేవాతత్వంతో వారికి బాధ్యత అప్పచెప్పడంతో పాటు గౌరవంగానే ఊరికి బాధ్యత అప్పచెప్పబడితే కరెక్ట్ కదా. వీళ్ళ వాళ్ళలో పాకెట్ మనీ కింద పనిచేస్తామని ఉద్దేశంతో చాలా మంది కుటుంబాలందరూ కూడా పెళ్లి కానీ అంతా బ్యాచులర్స్ అంతా తీర్చోదు. మీ అందరికీ కూడా ఏ చిన్న చిన్న ఖర్చు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా న్యాయ కేంద్రం ఉద్దేశంతో వాస్తవానికి చెప్పిన పనికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి టెక్నికల్ గా అటువంటిది మిమ్మల్ని సహపడే కార్యక్రమం కూడా శ్రీకారం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా నేను చెప్తాను, మేము శాసనసభ్యులుగా డిస్కషన్ చేసుకుని ఎవరైతే వాలంటీర్ వ్యవస్థతో ఈ వాలంటీర్ వ్యవస్థకి భవిష్యత్తులో చట్టబద్ధత కరెక్ట్ చేయాలి దృక్పథంతో మేమంతా ఉన్నామని చెప్పేసి ఎందుకు తెలియజేస్తామో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కానీ మరొకరు కానీ మరొకరు కానీ అదేవిధంగా జనగరం ఎంత కూడా విద్యావంతులు గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏబిపిఎస్సీ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని గవర్నమెంట్ ఉద్యోగంగా జాయిన్ చేసుకోవాలి అంటే ఒక జీవో ఉండాలి. అవునా కదా చెప్పండి. చాలా మంది జిఎస్సీ కానీ బిఈడి కానీ లేకపోతే మరొకటి కానీ మరొకటి కానీ లేదా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేసుకున్న గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఎవరే చదువుకున్నా దీనికి మీకు సంబంధించినటువంటి ఆ శాఖల్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసి మీరు ఈ రకంగా తీసుకుంటాం జరుగుతుందని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక స్ట్రిక్ట్